వనపర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో తండాల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. వనపర్తి జిల్లాను సాధించింది తానేనని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని నిరంజన్ రెడ్డి చెప్పారు. సాగునీళ్లను మేము నమ్ముకున్నది రైతుల కష్టాన్ని, మేము నమ్ముకున్నది అభివృద్ధిని, మేము నమ్ముకున్నది సంక్షేమాన్ని, మేము నమ్ముకున్నది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి ఒక చిత్తశుద్ధిని, దానిపై మేము పోతున్నాం. ఇది మా ఆచరణ. గత ఎన్నికల్లో అయినా ఇవాళైనా ఒకటే పద్ధతిలో మేము పోతున్నాం. గత ఎన్నికల్లో కూడా తెలంగాణ అంశాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టినటువంటి జెండా దించకుండా ఎట్లా పనిచేసామో ప్రజలకు వివరించినాం. కానీ పోయిన ఎన్నికలలో కొందరు ఆంధ్ర అధికారుల యొక్క అండ తీసుకొని ఆనాడు జిల్లాలో ఉండేటువంటి, ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి, అప్పటికి జిల్లాల విభజన కాలే, ఆంధ్ర అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ యొక్క అండ తీసుకొని నిన్నటి దాకా ఎమ్మెల్యేగా ఉండేటువంటి చిన్నారెడ్డి కొన్ని అక్రమాలకు పాల్పడి గెలిచినాడు. అయినా సరే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎన్నికలు అని చెప్పి మేము చాలా హుందాగా తీసుకున్నాం దాన్ని. కానీ ఈరోజు ఈ ఎన్నికలలో తాను చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ జిల్లా తెచ్చింది నిరంజన్ రెడ్డి, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లానిచ్చింది, దాన్ని ఆవిష్కరించింది నేను, రోడ్లను తెచ్చింది ప్రభుత్వం, వేయించింది నేను, ప్రాజెక్టులు మంజూరు చేసింది ప్రభుత్వం, ఎంబడి